అని రాసిన రోజు కూడా ఈ దేశం ఈ సమాజం ఈ మీడియా ఎవరు కూడా స్పందించినటువంటి ఈ దేశంలో ఒక మీడియా పాయింట్ లో ఒక గౌరవ శాసనసభ్యుడు 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన 5 సార్లు గెలిచిన ఆయన 4 సార్లు మంత్రి చేసిన ఆయన గౌరవ స్పీకర్ గారిని ఉద్దేశించి అయ్యా మీ పరిధి గొప్పది మీ అధికారాలు గొప్పవి మీ మనసు గొప్పది మీరు చాలా పెద్దవారు అనుభవజ్ఞులు మీరు గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని 2 రోజులు సస్పెండ్ చేస్తేనే గొంతు చించుకొని 2 రోజులు ఎట్లా సస్పెండ్ చేస్తావు స్పీకర్ అని ప్లే కార్డులు పెట్టి ధర్నాలు చేసినటువంటి గౌరవ స్పీకర్ గారు ఈ రోజు ఏ సాంప్రదాయం కింద మాకు నోటీస్ ఇస్తావు అని అడిగేందుకు వచ్చిన ఏంది మరమనిషి అంటే ఏమైనా నిషేధించబడే పదమా మరమనుషులు ప్రపంచంలో తయారైతే లేరా మా ఉద్దేశం ఏంది మీరు మనుషుండి స్పందించండి అని అడుగుతున్నాం అయ్యా స్పీకర్ గారు మీరు సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి నాయకులు స్పందించండి మమ్మల్ని రక్షించండి అని అడుగుతున్నాం నాకు తెలియకడుగుతా నేను మొదటిసారి గెలిచిన కాబట్టి స్పీకర్ గారు చెప్తారా ముఖ్యమంత్రి గారు చెప్తారా వేముల ప్రశాంత్ రెడ్డి గారు చెప్తారా ఎమ్మెల్యే అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి అదే గౌరవం ఉంటుంది కాంగ్రెస్ ఎమ్మెల్యేకి అదే గౌరవం ఉంటుంది బీజేపీ ఎమ్మెల్యేకి అదే గౌరవం ఉంటుంది ఎంఐఎం ఎమ్మెల్యే కూడా అదే గౌరవం ఉండాలి ఇండిపెండెంట్ గెలిచిన ఆయన కూడా శాసనసభలో ఎమ్మెల్యే అంటే అందరికీ ఒకే రకమైనటువంటి గౌరవం ఉంటుందని నేను అనుకుంటున్నా కొత్తగా వచ్చినవి మరి 5-5 సార్లు గెలిచినాం 6-6 సార్లు గెలిచినాం ఇన్ని మంత్రిత్వ శాఖలు చేసినాం అన్ని మంత్రిత్వ శాఖలు చేసినాం అంటారు కదా ఎందుకు బీజేపీ ఎమ్మెల్యేల పట్ల వివక్ష ఎందుకు జరుగుతుంది శాసనసభలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ సస్పెండ్ చేస్తే ఆగమాగమైన మీరు వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అచ్చా దానికి సమాధానం సాయంత్రం ప్రశాంత్ రెడ్డి గారు చెప్తారు మేము తెలంగాణ కోసం బట్టలు చెప్పుకున్నాం తెలంగాణ రావాలని ప్రశాంత్ రెడ్డి గారు కొట్లాడారు లేదో కానీ మేము కొట్లాడినాం స్పీకర్ గారు తెలంగాణ ఉద్యమం పెట్టినప్పుడు ఏ పార్టీలు ఉన్నారో నాకు తెలియదు కానీ మేమైతే జలదృశ్యానికి సున్నమేషన్ అని అడుగుతున్నా స్పీకర్ గారు తెలంగాణ రావాలంటే గవర్నర్ కూర్చుంది అన్నతో న్యాయమైంది తెలంగాణ రావాలంటే బెంచీలకి కాగితాలు చెప్పేస్తే న్యాయమైంది తెలంగాణ రావాలంటే మనం పోయి ఢిల్లీలో ఢిల్లీ హై కమిషనర్ ని కొడితే న్యాయమైంది తెలంగాణ కోసం ఏది చేసినా శాసనసభలో రైట్ అయితే ఇలా రఘునందన్ దుబ్బాక ఎమ్మెల్యేగా అడుగుతున్నాడు స్పీకర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు అయ్యా ముఖ్యమంత్రి గారు చెప్పుండ్రి తెలంగాణ తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం సాంప్రదాయాన్ని పక్కన పెట్టారు నిబంధనల్ని తుంగలదొక్కారు గవర్నర్ కుర్చీని తూలనాడిండ్రు స్పీకర్ల మీద కాగితాలు దింపిండ్రు బల్లాలెక్కారు నానా యాగి చేసిండ్రు తెలంగాణ అనేటువంటి మా గొంతు మా లెక్క బయట ప్రపంచానికి వినబడడానికి ఏది చేసినా రైట్ అని మీరు అంటే ఇలా నేను అడుగుతున్నా హోంగార్డ్ల సమస్యల కోసం 317 జీవో కింద అన్యాయమై ఆగమైనటువంటి టీచర్ల సమస్యల పరిష్కారం కోసం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని పాటించకుండా అగ్రకులాలకు 80% 60 మార్కులకి కట్ ఆఫ్ చేసినప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలకు అన్యాయం జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ ఇబ్బందుల్ని నిండు శాసనసభ ద్వారా పరిష్కరించడానికి మేము లేచి నిలబడడం తప్పు మా ఎల్పీ లీడర్ స్పీకర్ గారి వైపు అడుగులేయడం తప్పు తెలంగాణకు న్యాయం తెలంగాణ వచ్చినాక తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఒక న్యాయమా ప్రశాంత్ రెడ్డి గారు జర సమాధానం చెప్పింది గవర్నర్ కుర్చీని దన్నలేదా స్పీకర్ కుర్చీ మీదకి పోయి మైకులు వంచలేదా బల్లాలు ఎక్కలేదా మరి ఆ రోజు ఏ సాంప్రదాయాలు లేవా సభల స్పీకర్లు లేరా ఆ రోజు ఆ రోజు శత్రురేణు కౌల్ రాసినటువంటి స్పీకర్ సాంప్రదాయాలు సభ్యుల గౌరవాలు ఏం గుర్తుకు రాలేదా మీకు మర మనిషి అంటే యాగి చేస్తారా ఇద్దరున్నారు మంచిగా వచ్చి కూర్చున్నారు వీళ్ళిద్దరు మాట్లాడితే ప్రజల గొంతు బయటికి పోతుంది ప్రజా సమస్యల మీద చర్చ జరుగుతుంది ఏదో ఒక బహానా తీసుకొని నడిపే 12-13 కూడా ఇలా నెట్లయితే అవతల వారేద్దాం ఇదా ప్రజాస్వామ్యం చంద్రశేఖరరావు గారు గిదాని కోసమే తెలంగాణ తెచ్చుకుంది నాడు తెలంగాణ కోసం గొంతెక్కడం బల్లాలెక్కడం బెంచీలు ఇరుకొట్టడం గవర్నర్ల కుర్చీలు దన్నడం సభా సాంప్రదాయం సభా నియమం కరెక్ట్ అయితే కొట్లాడికి వచ్చిన తెలంగాణలో వచ్చిన ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా గొంతులు ఎందుకు నొక్కబడతా ఉన్నాయి బీజేపీ అంటే మీకు ఎందుకంత భయపడతా ఉంది బయట మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ వేదికగా ప్రధానమంత్రిని కేంద్ర మంత్రుల్ని మేము మరమర్చంటేనే మీకు ఇబ్బంది అయింది కదా మీరు ఇంతకంటే ఎక్కువ దూషించిన రోజు 2 గంటలు మీడియాని చెరుగురాడిన రోజు 2 గంటలు నీకు నచ్చినోని పొగిడి నీకు నచ్చనోని తగిలిన రోజు అది అండెమోక్రటీ కాదా అది ఆటోక్రటీ కాదా అది ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్ట అది నిబంధనలా అది నీతి అది నియమమా
తెలంగాణ కోసం చేసిన ఎన్ని రైట్ ఇలా మేము ప్రజల కోసం చేస్తా ఉన్నాం. ప్రతిపక్షం అది మా బాధ్యత. నోటిఫికేషన్లు ఇచ్చి కోర్టులకు పోయి స్టేట్లు ఇచ్చి కోచింగ్ సెంటర్ల దగ్గర తిరుగుతున్నటువంటి నిరుద్యోగుల పక్షాన నిలబడడం, సాంప్రదాయాన్ని బ్రేక్ చేయడం అయితే బరాబర్ బ్రేక్ చేసేందుకు రఘునందన్ సిద్ధంగా ఉన్నాడు. భయపెట్టం, ఇద్దరే ఉన్నారు కదా ముగ్గురే ఉన్నారు కదా అని సభలో గొంతు నొక్కితే చరిత్ర పునరావృతం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు గుర్తుంచుకోండి, నువ్వు చేసింది రాజకీయం, నువ్వు చేసింది సిద్ధాంతం, నువ్వు చేసింది ప్రజల కోసమైతే మేము ప్రెస్ మీట్ లో ఒక్క మాట మా గౌరవ శాసనసభ్యుడు మాట్లాడిన మాట మర మనిషి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారంట. ఏ చట్టం చెప్తుంది వేముల ప్రశాంత్ రెడ్డి గారు? మర మనిషి భారత రాజ్యాంగంలో నిషేధించబడ్డదా? భారత పార్లమెంటరీ పుస్తకాలలో నిషేధించబడ్డదా? తెలంగాణ రాష్ట్ర శాసనసభ తెచ్చిన కొత్త చట్టాలు ఎక్కడున్న మర మనిషి అనేది నిషేధించబడ్డ పదమా? చెప్పన్నా తెలుసుకుంటా, నేను కూడా 30 ఏళ్ల కూడా ప్రాక్టీస్ చేస్తున్నా. ఏమో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా అని బెదిరిస్తున్నావు కదా, అంటే నీ ఉద్దేశం ఏంటి? సోమవారం మంగళవారం మేము సభకు రావద్దు, 317 జీవో మీద అన్యాయమైన టీచర్ల కోసం మాట్లాడొద్దు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ దక్కని ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం మేము మాట్లాడొద్దు, ఏది మేము మాట్లాడొద్దు. మీరు ఏది మాట్లాడితే ఆ బాగుంది అని బల్లలు పెట్టి వెళ్ళిపోవాలి. అది కాక ఇంకొక ప్రశ్న, ఇంకొక మాట, ఎవరన్నా మాట్లాడతారంటే మీరు 100 మంది ఉన్నారు, 10 నిమిషాలు మీరు మాట్లాడుండ్రి, గంట మీరు మాట్లాడుండ్రి, ఏ సభ్యుల సంఖ్య ప్రకారమే టైం తీసుకోండి, మాకు 10 నిమిషాలు ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు చాలా సార్లు చెప్పింది కదా ఎన్ని గంటలైనా మాట్లాడమంటున్నాం, ప్రతిపక్షాల దగ్గర సబ్జెక్టే లేదు, పారిపోయింది అన్నారు కదా. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, నిన్న జరిగిన మీ బిఎత్తిని అడుగుతున్నా, నిజంగా మీకు చిత్తచిత్తుంటే బయటకు వచ్చి పేపర్లకు చెప్పి 20 రోజులు నడపాలని మేము కోరినామని కాదు. వై కాంట్ యూ డిస్ అపియర్డ్ ఇన్ ద బిఎత్తి అండ్ వై కాంట్ యూ డిమాండెడ్ ఇన్ ద బిఎత్తి? ఈశ్వర్ భట్టి అనేది సమాధానం చెప్పాలి. 20 రోజులు సభ నడపకపోతే మేము బయటికి వెళ్ళిపోతాం సార్, కాంగ్రెస్ బైకాట్ చేస్తాం, ఎందుకు చెప్పలేకపోయాడు భట్టి గారు నిన్న? సభ అయిపోయిందా? 10 మినిట్లే గతం పోగై టీకా పని చెలజాయింగే అన్నాడు కదా అసదుద్దీన్ ఓవైసీ గారు. ఎందుకు బీహెచ్లో బీజేపీని పిలువరు అని ఎందుకు మాట్లాడారు మిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ అని అడుగుతున్నా నేను. ఎందుకు 10 నిమిషాల్లో సభ క్లోజ్ ఎందుకైంది అని ఎందుకు అడిగారు? చనిపోయిన శాసనసభ సభ్యుల యొక్క గొప్పతనం గురించి అన్ని పార్టీలు 2 నిమిషాలు మాట్లాడితే మీకు వచ్చిన తప్పేంది అని ఎందుకు మాట్లాడలేదు నిన్న బీహెచ్లో? ఎంఐఎం కాంగ్రెస్ అనేది ఒకసారి చెప్పాలి. మీరు ముగ్గురు ఒకే తారుగుడ్డలు కాకపోతే వై యూ నాట్ ప్రొటెస్టెడ్? వై యూ నాట్ ప్రొటెక్టెడ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్ 3 లెజిస్లేచర్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ? భట్టి గారు చెప్పాలి, మీరు మిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ కూడా చెప్పాలి. అంటే శాసనసభ కోరువులు ఉంటుంది, శాసన మండలి కోరువులు ఉంటుందా? నీకు నచ్చినోడు శాసన మండలిలో మాట్లాడేడు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడేండ్రు, గౌరవ ఎమ్మెల్సీ గారు హరీష్ గారు గంట బొమ్మలు దిగుతందుకు సమాధానం ఇచ్చిండు. శాసన మండలి ఎందుకు వాయిదా వేయలేదు?